తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ గళం రథసారథి నారా లోకేష్ గారి యువగళం ముగింపు నా బూతు నా భవిష్యత్ అనే విధంగా దాదాపు 10 లక్షల మంది అశేష జనవాహిని మధ్య ముగింపు కార్యక్రమం పూర్తయిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి ఏదైతే కార్యక్రమాన్ని రా కదలిరా అనే కార్యక్రమాన్ని పిలిపించారో ఈరోజు వేలాది మంది లక్షలాది మంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీని దెబ్బకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వనికి ఏదైతే ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు అంగట్లో పప్పులే విధంగా కొంటామో ఈ నెల ఒక అంగట్లో వచ్చే నెల అంగట్లో తర్వాత ఇంకో నెల ఇంకొక నచ్చిన విధంగా ఏ విధంగా అయితే చొక్కాలు మారుస్తామో ఆ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ దెబ్బే వచ్చేది తెలుగుదేశం జనసేన కూటమి అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆరాధ్య నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలారా కళ్ళు తెరవండి, మీ ముందుకు వేల కోట్లు వందల కోట్లు ఉండే బడా బడా వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు ఓటుకి 5,000 10,000 ఇచ్చి మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు. 24 గంటలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 24/7 మీకు అందుబాటులో ఉండే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలా? నెలలో కేవలం 3 రోజులు మాత్రమే ముచ్చటగా నెల్లూరులో ఉండే 27 రోజులు పక్క రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులు కావాలా తెలుసుకోవాలని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం జనసేన కూటమి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడవసారి ముచ్చటగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 4.5 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గాడిన పడినటువంటి పరిస్థితులపై వీటన్నిటినీ నిరసిస్తూ ప్రజల వద్దకు పోవాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతోనే కలిసి నడవాలి, ప్రజల సమస్యలే తెలుసుకోవాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం రా కదలిరా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల బాధింపబడినటువంటి ప్రజలు, అన్ని వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్ర ఏదైతే ఆర్గనైజేషన్స్ అన్నీ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం జిల్లాల వారీగా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ అనే ఒక్కొక్క నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా లక్షల కొద్ది జనాలు వచ్చి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క చూస్తున్నాం. అయితే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ఎండగడుతూ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రభుత్వం పోయి నూతన ప్రభుత్వం రావాలి, జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో ప్రజలు ముందుకు రావటం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితులు దాదాపు 4.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం. సహజ వనరులు దోచేశారు, ఇసుక కానివ్వండి, అలాగే గ్రావెల్ కానివ్వండి, ఇతరత్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంకు పనికొచ్చేటువంటి సహజ వనరులు మొత్తం ఈరోజు ఓపెన్గా స్మగ్లింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడ చూసినా అభివృద్ధి వదిలేసి దారుణాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంతా పడినటువంటి బాధలు
ఆ యొక్క బాధలు చెప్పేందుకు ఏదైతే రా కదలి రా యొక్క బహిరంగ సభకు అశేష జైనవాహిని మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క సమస్యలను వివరించడం జరిగింది. ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో యువతకి జాబ్ క్యాలెండర్ అనే ఊసే లేకుండా చేశాడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రావడం కొరకు ప్రజల యువత యొక్క బాధ్యత కూడా ఎక్కువ ఉంది. కాబట్టి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువత భవితం మారాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంలో చెండాలన్నా, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం.